దానికి ప్రాణం తెచ్చుకున్నాడు మన ఆర్పి. ఇంతకీ స్టెప్ మిగిలిందో ప్రాణం మిగిలిందో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ డైరెక్టర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మీతో సినిమా చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు డౌట్, ఏంటి నెత్తి మీద మొత్తం ఇంటర్ కూడా లేకుండా ఎగిరిపోయింది. ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలోనే ఏం పీకుతావు అనే ఓ సినిమా తీసానండి. నా ఫ్రెండ్స్ అందరూ నాతో ఛాలెంజ్ చేశారండి, ఒరే బాక్స్ లోని రిటర్న్ వస్తే ఏం చేస్తావని. ఒక్కొక్క బాక్స్ కి ఒక్కొక్క వెంటుకు పీకుతానని చెప్పి నేను శబ్దం చేశానండి. అదేమిటోనండి, సినిమా రిలీజ్ అయిన అరగంటలోనే మొత్తం పీక్కోవలసిన అవసరం వచ్చిందండి. పోన్లేండి సార్, ఇప్పుడు మిమ్మల్ని కూడా ఏం పేయగలేడు కదా. సరేగానండి, మీ గురించి నాకేం చెప్పట్లేదు. నేను మొన్న సినిమా తీసానయ్యా, టీవీలో చూడండి దాని పేరు. ఏమైంది ఇప్పుడు సినిమా? ఏం లేదు, అదే టీవీలో చూడండి అని చెప్పాడు కదా అని చెప్పి ఎవడు థియేటర్ కి రాలేదు. ఇక్కడ హైలైట్ ఏంటి తెలుసా, థియేటర్ కి 16 మంది కూడా రాలేదు, కానీ టీవీలో దాని టీఆర్పీ 16 వచ్చింది. సరే మనతో ఇలా మాట్లాడుకుంటే కదా హీరోయిన్ పిలుద్దాం. హీరోయిన్ హీరోయిన్ గారు, ఏంటి బాగా టైర్డ్ అయిపోయినట్టు ఉన్నారు? బాంబే నుంచి వచ్చాను కదా, అందుకే ఫుల్ టైర్డ్ అయిపోయాను. మీది బాంబేయా? కాదు, అనకాపల్లి. అనకాపల్లి డైరెక్ట్ హైదరాబాద్ రావచ్చు కదా. బాంబే నుంచి వస్తేనే కదా డిమాండ్ ఉండేది, అందుకే అనకాపల్లి నుంచి బాంబేకి ఫ్లైట్ టికెట్ వేసుకుని అక్కడ నుంచి ఇక్కడికి ఫ్లైట్ టికెట్ లో వచ్చాను. పోనీ షూటింగ్ అయిపోయాక డైరెక్ట్ అనకాపల్లి వెళ్తారా? అనకాపల్లి వెళ్తే ఏం రెస్పెక్ట్ ఉంటుంది, అందుకే ఇక్కడ నుంచి బాంబేకి ఫ్లైట్ టికెట్ వేసుకుని అక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళాను అనమాట. వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. ఏమైంది మేడం, చిరాకు ఉన్నారు? ఇక్కడ నుంచి బాంబే వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను, వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. తక్కువలో బుక్ చేయకపోయావా? అదే ట్రై చేస్తాను. ఈయన వదిలేసి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని పిలిపించండి. అమ్మా క్యారెక్టర్ ఆర్టిస్ట్, తొందరగా రా అమ్మా, డైరెక్టర్ గారు వెయిటింగ్. ఏమయ్యా మేనేజర్, అంత తక్కువగా అయితే నేను చేయలేనయ్యా. మరి అంత తక్కువలో అయితే ఆ నదియాన్ని పెట్టే చేయించుకోండి, నదియాన్ని పెట్టే చేయించుకోండి. అంతకన్నా డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ని ఇక్కడ. ఏమయ్యా ఒక ఆప్షన్ ఇస్తుందా? ఏం లేదు, నాగబాబు గారి పక్కన వైపు క్యారెక్టర్ ఏమైనా ఉంటే చెప్పయ్యా. సత్యన్రా కావాలంటే నేనే రిటర్న్ డబ్బులు ఇస్తానయ్యా బాబు. అది కుదరదా? కుదరకపోతే రోజా గారికి కనీసం కూతురు క్యారెక్టర్ అని ఇవ్వయ్యా. ఇది కరెక్ట్ గా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పు రోజా గారిని తప్పి. మేడం నమస్తే. డాన్స్ మాస్టర్ ఏడి? ఓ డాన్స్ మాస్టర్ ఎక్కడండి, రండి కొరియోగ్రాఫర్ గారు. ఈ సినిమాలో కూడా ఈ బుక్రాగాడేనా? ఏమైంది వీడికి? ఏమైంది మొన్నటికి మొన్న ఈ ఒక సినిమాకి కొరియోగ్రఫీ చేస్తే ముఖం పెట్టాడు కొట్టి. ఏం చేశాడు? తాత చచ్చిపోతే మనమడు కుండెత్తుకొని చిట్టి చుట్టూ తిరగాలి కదా, ఆ తిరిగేదాన్ని కూడా వీడు మునువాకు క్రియేట్ చేసి. మరి అలా ఎలా చేయాలనిపించిందిరా? కొంచెం కొత్తగా ఉందని ట్రై చేశా. ఈయన వచ్చాడు, ఈవిడ వచ్చింది, ఆవిడ వచ్చింది, నేను వచ్చాను, ఇవన్నీ పక్కనట్టండి. ఇంత హీరో ఎవరు సార్? సులభ్ స్టార్ ప్రసాద్ గారు అండి. సులభ్ స్టార్ ప్రసాద్ కరెక్ట్ టైటిల్ ఎవడో కానీ. ఏమన్నారు? సులభ్ స్టార్ ప్రసాద్ గారు. సులభ్ స్టార్ ప్రసాద్ కు నేను తల్లి క్యారెక్టరా? బల్లికైనా తల్లిగా చేస్తా, గానీ ఆ రాక్షస బల్లికి మాత్రం నేను తల్లిగా చేయలేను. నువ్వే చేయకపోతే బాంబే నుంచి ఫ్లైట్ టికెట్లు వచ్చిందని నేను ఎలా చేస్తాను? ఆ శేష్ గడి పక్కన హీరోయిన్ గా చేస్తాను, ఆ డాష్ గడి పక్కన మాత్రం నేను చేయను. అక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇక్కడ హీరోయిన్, ఇద్దరు కూడా చేయను అన్నప్పుడు ప్రొడ్యూసర్ గా నేను మాత్రం ఎలా చేస్తానండి? సారీ, వీళ్ళందరూ పోయిందో నేను మాత్రం ఎందుకంటే నేను పోతా. మీరందరూ పోతే నేనేం చేయాలి? ఆడెవడో వస్తున్నాడు డాన్స్ కంపోజ్ చేసుకో. ఓకే, నేను కుక్కనిచ్చినా స్టెప్పులు నేర్పిగలను. వచ్చేది కూడా కుక్కేలే గానీ. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. గురు గారు, మీకు ఉదయాన్ని పని సాఫీగా జరుగుతుందా? బాగానే జరుగుతుంది. మరి ఎందుకు మొహం ఇట్టు పెడతారు? మీ నాయన ఏమంటున్నారా? ఆయన గురించి అడగ నాకు చాలా కోపంగా ఉంది. ఏమైంది? ఎక్స్ప్రెషన్ వస్తేనే ఇంటికి రా అంటున్నాడు. ఆయన శాశ్వతంగా రావుతలేదుగా. ఆయన అన్నది అదే, నీకే అర్థం కాదు. అవును, నాకు డౌట్, నిన్ను సులభ స్టార్ అని ఎందుకు అన్నారు? అంటే ప్రజలందరూ సులభ కాంప్లెక్స్ కి స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు కదా, అలాగే నా సినిమా థియేటర్ కూడా అలా రావాలని పెట్టుకున్నాను అంతే. టికెట్ రేటు కూడా 2 రూపాయలు పెట్టాల్సింది, సరిపోయేది. అవును, మీరు రిలీజ్ అయిన ప్రతి సినిమా మార్నింగ్ షోనే చూస్తారు ఎందుకు? మాటి షో దాకుంటే కదరా. మొన్న అయితే సక్సెస్ మీద పెడతామని థియేటర్ కి వెళ్తే లోపే వేరే సినిమా రిలీజ్ అయింది, అది చూసుకుని బయటకు వస్తే యూట్యూబ్ లో అందరు రివ్యూలు అన్ని అడిగారు.
సరేలే గానీ డాన్స్ ప్రాక్టీస్ చేద్దామా? ఓకే చూపించు. ఇదిగో ఇది చాలా క్రిటికల్ స్టెప్, నిపుణుల సమక్షంలోనే చేయాలి. సరే నా డాన్స్ గురించి నీ స్పందన ఏంటి? అదే డాన్స్ అంటే అసలు డాన్స్ అంటే ఎలా ఉండాలి తెలుసా? నేను చూపిస్తా చూడు. చెప్పులు పడితేనే ఏమనిపించదు, తుప్పలు పడితే ఏమనిపిస్తుంది? మీరు ఇంత బాగా డాన్స్ చేస్తారు అనుకోలేదు సార్. ఇలాంటి హీరోని కాదని సినిమా చేయనంటాడా ప్రొడ్యూసర్? రే ప్రొడ్యూసర్, ఆయన గురించి ఏమన్నా? ఆయనకేమి చేత కాదన్నావా? ఆయనకేమి తెలియదు అన్నావా? ఆయన డాన్స్ చేసే విధానం చూసావా నువ్వు? లేదు. స్టెప్స్ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తిరా ఆయన సార్? మీరు ఒక్కసారి ఆయన కోసం డాన్స్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి సార్. ఆయన చేయలేడయ్యా. చెయ్యరా యదవా. మళ్ళీ చేస్తా. యదవా ఆయన చూడాలి, ఆయన నేర్చుకోవాలి. ఏమి డాన్స్ ఏమి డాన్స్? స్టెప్స్ కోసం ప్రాణం ఇవ్వడం అంటే ఇదండి. మీతో సినిమా డైరెక్ట్ చేయనంటాడా డైరెక్టర్? మీ టాలెంట్ ఏమిటో మనకి తెలియాలి మిస్టర్ డైరెక్టర్. ఆ సులభ స్టార్ తో నువ్వు సినిమా డైరెక్ట్ చేయను? అతను స్టెప్స్ కోసం ప్రాణం ఇచ్చా మనిషి అండి. చూస్తారా? చూస్తా. మిస్టర్ సులభ స్టార్, మీరేమిటో ఆయనకి తెలియాలంటే ఒకసారి ఆ డాన్స్ మళ్ళీ చేయండి. ఆయన ఎదురుకుంటా నువ్వు అంటే ఏమిటో అతను తెలియాలి కదా. అసలు లేదంటే ఎలాగవుతుంది? డైరెక్టర్ చూడాలి. చేరావులే అంటే మీ వాళ్ళు తిట్టే తిట్టేది చేయరావులే. సూపర్ సార్, దిస్ ఈ సులభ్ సార్. నిద్ర లేపేది కళ, నిద్ర లేకుండా చేసే శశికళ. మిమ్మల్ని పెట్టి ఆ అమ్మగా చెయ్యనంద క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏదది? ఉసి అమ్మ క్యారెక్టర్ పైకి రావి నువ్వు ఒకసారి. ఏందయ్యా కుక్కలాకరిస్తున్నావు? ఏంది బల్లికైనా చేస్తా కానీ నేను ఆకాశ బల్లికి చేయనట్టను? ఆయన స్టెప్స్ కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి ఎంత అద్భుతంగా డాన్స్ చేసాడు తెలుసా? చేయమాను సార్. చెయ్యండి సార్. చెయ్యండి సార్. నేను చేస్తాను. చెత్తరాయలా చెయ్యి, అది చూడాలి. డైరెక్ట్ ఏంటో చెయ్యి. చేరా పనికి మాలి ఎదవా. ఏమి డాన్స్, ఏమి స్టెప్పులు, స్టెప్పుల కోసం ప్రాణం ఇచ్చే సులభ స్టార్ నీ పక్కన హీరోయిన్ గా చేయనంటదా? వచ్చే బొకిడి ఏంటి చేసు గాని పక్కన అన్న చేస్తా గానీ డాష్ గాని పక్కన చేయనన్నావు కదా? అవును. ఆయన స్టెప్పుల కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తి. ఆయన స్టెప్పులు చూస్తే నువ్వు ఒక్క సినిమా కాదే 100 సినిమాలు చేస్తానంట. నా శేషు కన్నా బాగేస్తాడా వాడు? వచ్చే బొకిడి దానా చూడవే. ఏమయ్యా బాబు, బాబు బాబు, నీ నువ్వు ఇందాక వేసే చెప్పులు ఆమె చూడాలి బాబు. నేను చేయలేను. చేరావులే. సూపర్ డాన్స్ సులభ స్టార్. సూపర్ గా చేశారు సార్. డాన్స్ చేస్తే చచ్చిపోయారు కదా, కొంచెం రెస్ట్ తీసుకుంటారా, కూర్చోండి అలాగా. అరే మనం సినిమా ప్లాన్ చేసుకుందాం. అందా చెప్ప అదిరిపోయిందన్నా. ట్విట్టర్ లో చూస్తుంటే మత్తి పోతుందన్నా. ఎవడు పెట్టాడు ట్విట్టర్ లో? నేనే పెట్టాను.
నా కోసం ఇప్పుడు ఆ స్టెప్ మీరు చెయ్యాలన్నా? అంతేలన్నా? డైరెక్టర్ కోసం చేసావు, ప్రొడ్యూసర్ కోసం చేసావు, హీరోయిన్ కోసం చేసావు, తల్లి కోసం చేసావు, ఇప్పుడు మా ఫ్యాన్స్ కోసం చెయ్యాలన్నా? ఏ అభిమానుల కోసం చేయలేవా? జాగ్రత్తగా చెప్పించి కొట్టమంట. స్టెప్స్ కోసం ప్రాణాలు ఇస్తా ప్రాణాలు ఇస్తా, నిజంగానే ప్రాణాలు ఇచ్చాడు. ఏదా దండ ఏదో ఆయన ముందు వాడి కష్టం చూసి బాధేసింది నాకు. బాగా చేసావు, గుడ్ రా ఆర్పి, నైస్. రోజా గారు నిజంగా నీ స్టామినాకి హ్యాట్స్ ఆఫ్. అందరూ కూడా బాగా పగ తీర్చుకున్నారు, అందరూ బాగా చేశారు, గుడ్ గుడ్.